యూజువల్గా మీ సినిమాలో ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నానే చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే, ముందు మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ? నాకు ఈ సినిమా సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ హై, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. అండ్ ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. అండ్ ఇట్ ఈస్ రీఎఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కథ విన్నప్పుడే నమ్మా ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకాన్ ఎప్పుడు చెప్తున్నా షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది అని. అఫ్కోర్స్ సూర్య, సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఇమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి, అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా ఐ అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారో, ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అన్నమాట. ఆ తర్వాత నా తర్వాతే అందరు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్